కాలం ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాము. దేవుడు మనకు ఎంతగానో అనేకమైన సత్యాలు తెలియపరిచాడు. భూమి ఆకాశములను కలగజేశాడు, సర్వ సృష్టికి మానవులకు మరి ఈరోజు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలము ఎంత శక్తివంతమైనదో, ఈ ప్రకృతి నీ కొరకు ఎలాంటి ఆశీర్వాదాలు నీకు సమృద్ధిగా ఇస్తుందో ఈరోజు వాటిని అనుభవించి సృష్టికర్తను ఆరాధించాలి అని ప్రభు మనలను కోరుకున్నాడు. కానీ మానవుడు సృష్టిని ఆరాధిస్తూ దేవుని సన్నిధికి దూరం అవటమే కాకుండా దేవుని ప్రణాళికలలో మరి అన్ని విషయాలు కూడా గ్రహించుకోవలసిన వ్యక్తి దేవుని ప్రణాళికలకు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన తలంపులకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నాడు. కనుకనే ఈ ప్రకృతి అంతా కూడా విలపిస్తుంది. దేవుని సన్నిధిలో ఈరోజు ప్రకృతి మానవుడి మీద తిరుగుబాటు చేస్తుంది. ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క కార్యము కూడా ఈరోజు మానవుడు ఏమవుతాడో, ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని భయంకరమైన వైఫర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనము సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధించే వారిగా దేవుని క్రమాన్ని, దేవుని పరిశుద్ధతను మనము పోగొట్టుకుని ఆ పరిశుద్ధతకు మనము ఈరోజు ఎందుకంటే దూరమైపోయిన మనము మన ప్రవర్తన, మన ఆలోచనలు ఈరోజు ఈ ప్రకృతి అంతా చూసి ఎందుకంటే భయపడుతుంది దేవునికి. ఎందుకంటే దేవుని రాకడ సూచనలు కనపడుతున్న దినాలలో ఈ ప్రకృతి అంతా కూడా లయమైపోయే సమయము ఆసన్నమయ్యి ఉన్నది. కనుక ఈ ప్రకృతి అంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షతను చూడాలి అని ఆశతో తేరి చూస్తూ, దేవా ఇంతకాలము నీ బిడ్డలు నీవు పరలోకాన్ని ఇడిచి భూలోకానికి వచ్చి సమస్త మానవ జాతి పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసిన సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. కనుక పరిశుద్ధులుగా జీవించమని కోరుకున్న వారు పరిశుద్ధులుగా ఉండకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? దేవునికి మరలా కోపం తెప్పించే వారిగా జీవిస్తూ ఉన్నారు. కనుకని దేవుని యొక్క ప్రణాళికలు ఏమై ఉన్నాయో ప్రకృతికి తెలుసు గనక ఆ ప్రకృతి ఈరోజు దేవుని యొక్క ఉగ్రతకు భయపడుతున్నది. కానీ మానవుడు మాత్రము భయపడటలేదు. రేపు జరగనయ్యన్న భయంకరమైన దుర్దినాలు మన మీదకి వచ్చినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా మరి ఏమవుతుంది చెప్పండి? లయమైపోయే పరిస్థితి కలుగుతున్నది. కనుక దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి ఈ ప్రకృతిలో మనకిచ్చిన ఆశీర్వాదాలు సర్వసమృద్ధిగా అనుభవిస్తూ దేవుని కుమార్తెలుగా కుమారులుగా జీవించవలసిన వారు దేవుని మీదనే తిరుగుబాటుతో జీవిస్తున్నారు. కనుక ప్రకృతి మన కొరకు ఏం చేస్తుంది చెప్పండి? విలపిస్తుంది, కన్నీరు కారుస్తుంది. కనుకని దేవుడు ఏమన్నారు చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయము చూడండి 15వ వచనము, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకును, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకునండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము ఏమిటో గ్రహించండి, మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఆత్మ అయితే ఆత్మపూనులై ఉండండి, ఒకనికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుసు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుసు కీర్తించుసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుసు. క్రీస్తు వలె భయము క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి, ఒకనికి ఒకడు లోబడండి, క్రీస్తు నందు భయము కలిగి ఉండండి.
దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలము దినములు చెడ్డవి కనుక మీరు దేవుడు ఏమన్నారు చెప్పండి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొను సజ్ఞానులు వలె కాక జ్ఞానము కలిగిన వారిగా మీరు నడుచుకొనండి జ్ఞానము లేని వారిగా నా ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి శరపట్టబడి పాతాళము వైపు పరిగెట్టుస్తున్నారు అని యెషయా గ్రంథములో దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. దేవుడు అంటున్నాడు నా ప్రజలు జ్ఞానము లేని వారై శరపట్టబడి పాతాళము వైపు పరిగెడుతున్నారు. దేవుని తీర్పు రాకక మునిపి దేవుడు కృపకాలాన్ని తోసివేసి దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను వారు పక్కన పెట్టి ఏం చేస్తున్నారు చెప్పండి జ్ఞానము లేకుండా వారు పాతాళము వైపు జ్ఞానము లేని వారిగా తండోపతండాలుగా పరిగెడుతూ ఉన్నారు. కనుక జ్ఞానము లేని వారులారా ఎందుకు మీరు ఎంతకాలము జ్ఞానము లేని వారిగా ఉంటారు అని దేవుని లేఖనము తెలియపరుస్తున్నాడు. కనుక మద్యముతో మత్తులై ఉండకండి దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నాడు. కనుక మత్తులుగా ఉండకండి ధన యామోహాలతో సుఖభోగాలతో ఈరోజు సుఖిస్తున్నారు ధనాన్ని మీరు ఏమి చేసుకుంటారు. కనుక దేవుడు అంటున్నాడు ధన యామోహాలతో మీరు మత్తులుగా ఉన్నారు. తాగుబోతులైతే తాగి మత్తులుగా ఉండే కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి సుఖభోగాలతో ధన యామోహాలతో మత్తులుగా ఉంటున్నారు. మత్యముతో మత్తులయ్యి ఉండకండి. కనుక మీకు ఇచ్చిన సమయం అయిపోతుంది. మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగము చేసుకునండి అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. కనుకనే ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు. ఒకనితో ఒకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుసు మీ హృదయములలో ప్రభుని గురించి కీర్తించుసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. ధన యామోహము సుఖభోగాలు ఈరోజు మానవుడిని దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తున్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు చెప్పండి దేవుని ప్రజలతో ఉండటానికే ఇష్టపడ్డాడు. ఐగుప్తు ధనము కన్నా ఐగుప్తు అధికారము కన్నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే గొప్ప భాగ్యమని గొప్ప భాగ్యముగా ఎంచాడంట. ఎందుకంటే అంత జ్ఞానవంతుడు ఐగుప్తు రాజు కావలసిన వాడు. ఐగుప్తు యొక్క దేశంలో ఆయన గొప్ప రాజుగా అభిషేకము పొందే సమయంలో ఆయన ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రజలతో శ్రమలలో ఒకవేళ దేవుని ప్రజలు శ్రమ పడుతున్నా వారితో కలిసి ఉండుటయే మేలు కానీ ఈ సుఖభోగాలలో మనం ఉంటే ఏమవుతాం చెప్పండి నశించిపోతామని ఆనాడు మోషే గ్రహించాడు. అలాగనే ఈరోజు ధన యామోహాలు సుఖభోగాలు దేవునికి సన్నిధికి ఏ యొక్క తలంపు నిన్ను నాశనము చేస్తుందో ఏ ఆలోచన దేవుని సన్నిధికి నీలో వ్యతిరేకముగా నీవు తలపడి ఆలోచించుకుంటున్నావో అది ఇప్పుడే విడిసిపెట్టు అంటున్నాడు. ఇప్పుడే నీ విడిసిపెట్టు. దుర్దినములు నీ మీదకి రాకమునిపే వీటి యందు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకక మునిపే సృష్టికర్తకు నీవు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దుర్దినాలు రాకక మునిపే మరణము నీ మీదకి రాకక మునిపే శోధనలు నీ మీదకి రాకక మునిపే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఎందుకంటే నేను ఏది చేసినా పర్వాలేదు దేవుడు నన్ను క్షమించేస్తున్నాడు. నేను ఎలా నడిస్తున్నా పర్వాలేదు దేవుడు నా పనులన్నీ అంగీకరిస్తున్నాడని అనుకుంటున్నావు. కానీ అవన్నీ కూడా సాతాను కూడా నేను ఏం చేస్తా చెప్పండి కొన్ని విషయాలలో భ్రమపరుస్తుందని
సత్యమైన మార్గమును విడిచిపెట్టి దుర్నీతి మార్గాలలో నడుస్తున్నావనే విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. కనుకని సాతాను ఏమంటుంది చెప్పండి, ఈ లోక అధికారాలన్నీ నాయే, రండి మీకు ఏది కావాలన్నా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సాతాను అంటున్నాడు. ఈ లోకంలో దేవుడి సన్నిధిలో ఎంతకాలం అడుగుతావు, ఎంతకాలం ప్రార్థన చేస్తావు, నీ మొర ఆయన విననే వినడు అని సాతాను మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, తగిన కాలములో నీ కుటుంబానికి సహాయం చేస్తా, తగిన కాలములో నిన్ను హెచ్చులో పెడతా, తగిన కాలములో నిన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ నీవు ఆశీర్వాదంగానే ఉంటావు. కనుక ఆ సమయాన్ని నేను చూస్తున్నా, నీవైతే ఏం చేస్తున్నా చెప్పండి, అల్పకాల పాప భోగాల వైపు పరిగెడుతూ ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదమే, ఇది దేవుడు చెప్పిన మాటే అనుకుని దురాత్మకు లోబడిపోతున్నారు ఈరోజు. కనుకనే ఆ దుర్దినాలు నీ మీదకి రాకక మునిపే నమ్మకమైన సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. స్మరణకు తెచ్చుకుంటే దేవుడు నిన్ను క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు ఆత్మపూర్ణులై ఉండండి, పరిశుద్ధాత్మ మీలో. ఎందుకంటే ఏది మేలుకరమైన మార్గమో ఏది కీడు కలిగే మార్గమో అది పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు ఆ సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. కనుక ఆత్మపూర్ణులై ఉండండి, కనుక ఒకనితో ఒకడు సమాధానపడండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారిగా నడుచుకొనండి. చూడండి, అందుకే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సమందులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమోనని తని అని తన విషయము చూసుకొను సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారిలోనికి మీరు తీసుకొని రావలెను. ఒకని భారములు ఒకడు భరించి తాము క్రీస్తు యొక్క నియమమును సంపూర్తిగా నెరవేర్చండి. ఎవడైనను అట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే, నేను ఈరోజు ఎన్నిక చేయబడ్డాను అని తన్ను తాను ఎంచుకొని ఎడల తన్ను తాను ఏం చేస్తున్నాడు చెప్పండి, మోసపుచ్చుకుంటున్నాడు. ఎవడైనా సరే సహోదరులారా, దేవుడు అంటున్నాడు, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను కూడా శోధింపబడునేమోనని తన విషయము చూసుకొను సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మీరేం చేయాలి చెప్పండి, మంచి దారిలోనికి తీసుకురండి. సమయము మీకు కొద్దిగే ఉన్నది. కనుక ఈరోజు ఆత్మపూర్ణులుగా ఉంటే ఎవడైనా ఏ తప్పిదాలలో నడుస్తున్నాడో, ఏ దురాలోచనతో నడుస్తున్నాడో, సంఘానికే కానీ కుటుంబానికే కానీ అలాగే సమాజానికే కానీ ఏ విషయమైన నష్టాలు చేస్తున్నాడో అట్టి వారిని మీరేం చేయాలి చెప్పండి, ఆత్మపూర్ణులైన మీరు అట్టి వారిని మంచి మార్గములోనికి నడిపించాలి. కనుక ఆత్మపూర్ణులు చేసే పని ఆత్మ లేని వారు చేసే పని కాదు. అట్టి వారిని మీరు మంచి మార్గములో నడిపించండి. మీరు కూడా దేవుని సంబంధులు, దేవుని స్వరూపము కలిగిన వారు కనుక దేవుని ఆత్మపూర్ణులుగా మీరు ఉన్నారు కనుక అట్టి వారిని అగ్నిలో నుండి కొందరిని మీరు బయటికి లాగండి. వారు పోయే పాతాళంలో నుంచి కొంతమందిని మీరు రక్షించండి అని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈరోజు ఆత్మపూర్ణులుగా ఉండండి, పరిపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉండండి. కనుక ఈ లోకంలో సాతాను ఏర్పరచబడిన వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి, మోసం చేస్తూ అనేకులను తప్పు మార్గంలో
నడిపిస్తున్నాడు. అలాంటి పరిస్థితులలో మనము ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు సత్యమైన మార్గము ఏదో దురాత్మ మార్గములు ఏదో తేటగా మనకు కనపడతాయి. అప్పుడు మనము ఏం చేస్తాం చెప్పండి? అట్టి వారికి మనము సహాయం చేసేవారిగా ఉండాలి అని ప్రభు చీకటిలో నుండి మళ్ళను వెలుగులోనికి తీసుకుని వచ్చి నా ఆ దేవుడు ఏమన్నారు చెప్పండి? ఆయన ఆలోచనలను మనము ఎరిగిన వారిగా ఉండాలి అని, ఆయన తలంపులను ఎరిగిన వారిగా ఉండాలి అని. కనుక ఆయన ఆయన మనలను ఏ విధముగా ఆయన గుణ అతిశయములను తెలుసుకునే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఈరోజు రక్షణ పొందాం, ఇక అంతే అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. రక్షణ పొందాం, కానుకిచ్చాం, అలాగే సాక్ష్యం చెప్పాం, అలాగే దేవుడి మందిరంలో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాం, ఇక అయిపోయింది అనుకుంటున్నారు. దేవుని ప్రణాళికలు ఏమిటో, దేవుని ఆలోచనలు ఏమిటో, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉండమన్నాడో, ఎలా నడుస్తున్నావో దినదినము నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. కనుక దావీదు తన జీవితంలో దేవుడు ఉన్నత స్థానంలో దావీదు నిలబెట్టినప్పుడు, దేవుడు ఉన్నత స్థానంలో దావీదు నిలబెడితే తన జీవితంలో ప్రభువా నేను నీ సన్నిధికి దూరమవుతున్నానేమో, ఒకవేళ నేను నిన్ను ఎందుకంటే గాయపరుస్తున్నానేమో, ఒకవేళ నా ఆలోచనల చేత నేను తప్పిపోతున్నానేమో, సత్యమైన మార్గంలో నీవు నన్ను నడిపించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దావీదు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, అనేక ఆశీర్వాదాలు, అనేక రాజ్యాలకు అధికారిగా ఉన్నాడు. ఏ రాజ్యములో యుద్ధానికి వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ రాజ్యం మీద విజయాన్ని ఆయనకు సమకూర్చాడు. కనుక అలాంటి రాజే దేవుని సన్నిధిలో లోకములో నాకు ఎంత ఉన్నా, ఎంత ఎన్ని ఆస్తులున్నా, ఎంత రాజ్యాలు నువ్వు నాకు అప్పగించినా నీవు లేకుండా ఏది నాకు అవసరం లేదు అని దేవుడి సన్నిధిలో సాగిలపడ్డాడు. దేవుని చిత్తానికి లోబడ్డాడు. కనుక దేవుని ఆత్మపూర్ణుడిగా జీవించాడు. కనుక దేవుడు అన్నాడు, దావీదు నా హృదయ ఆలోచనలను నెరవేర్చేవాడు. దావీదు దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి దినదినము కనిపెట్టుకుని ఆయన ప్రణాళికలో నడుచుకున్నాడు. కనుకనే ఆయన ఏమన్నారు చెప్పండి? దావీదు యొక్క మరి ఆయన దావీదును ఆయన వంశములో జన్మించి దావీదు వంశకుడుగా ఆయన యేసు ప్రభు లోకములో జన్మించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడి చేస్తున్నాడు. కనుకని ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి? కీర్తన గ్రంథం 34 అధ్యాయము చూడండి, 34 అధ్యాయాన్ని చూద్దాం. బ్రతక కోరిన వాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతక కోరిన వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. ఈడు చేయుట మాని మేలు చేయుము సమాధానమును వెతికి దానిని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నది. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. కలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వారిని
వారిని విడిపించును. యెహోవా వానిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటిని ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును. కాపాడును. వాటిలో ఒక్కటైనను వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. విరిగిపోదు. చెడుతనము చెడుతనము భక్తిహీనులను సంహరించును. భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించు వారు నీతిమంతులను ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. విమోచించును. ఆయన శరణ దొచ్చిన వారిలో ఆయన శరణ దొచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎవరు అపరాధులుగా ఎంచబడరు. ఎంచబడరు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణ దొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. కనుక బ్రతక కోరిన వాడు మీలో ఎవడైనా ఉన్నాడా? మేలు నందుసు అనేక దినములు బ్రతక కోరిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు అంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను నీవు కాసుకో. కీడు చేయుట మాని మేలు చెయ్యము, సమాధానమును వెతికి దానిని వెంటాడు. దేవుని దృష్టి నీ మీదనే ఉన్నది. మంచి వారిని చెడ్డవారిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నాడు. నన్ను ఇంత బాధ పెడుతున్నారు కదా, దేవుడు అనేవాడు ఉంటే అతనికి తీర్పు తీర్చడే అని అనుకుంటాం మనం. కానీ దేవుడు అలా తీర్పు తీర్చే దేవుడు కాదు. ఒక సమయాన్ని చూస్తాడు. చెడ్డవారికి కూడా ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ తీర్పు తీర్చినప్పుడు ఆ మనుషులు తీర్పుకు లోబడాల్సిందే. కనుక దేవుడు తీర్పు మనుషుల తీర్పు వంటిది కాదు. కనుక దేవుని తీర్పు ఉన్నతమైనది. ఆయన తీర్పు తీర్చాడు అంటే ఏ మనుషుడు కూడా ఇక లెగనే లెగడు. కనుక ఆయన తీర్పు అన్యాయము అంటే అది అన్యాయమే, అది నీతి అంటే నీతే. కనుక దేవుని సన్నిధిలో అలాంటి ఒక శక్తివంతమైన దేవుడు ఆయన సింహాసనాసీనుడయ్యి ఉన్నాడు. విరిగి నలిగిన వారి ప్రార్థన వింటున్నాడు. వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసము చేస్తున్నాను అంటున్నాడు. ఆయన పరలోకములో ఆయన సింహాసనాసీనుడై ఈ భూమి మీద బ్రతకేవారు, ఈ భూమి మీద మంచి కార్యములను ఎత్తుకునేవారు, మంచి మార్గాలలో జీవించేవారు, వారి నడకలను వారి క్రియలను వారి ప్రవర్తన వారి ఆలోచన వారి నోటి మాటలను సరిదిద్దుకునేవారు ఉన్నారా అని దేవుడు వెతకుస్తున్నాడు అంట. దేవుడు వెతకుస్తున్నాడు. కనుక చెడ్డ మాటలు పలకకుండా కపటంగా ప్రవర్తించకుండా నీతిమంతులుగా నడుచుకునే వారు ఉంటే తప్పకుండా దేవుడు వారికి తోడుగా ఉన్నాను అంటున్నాడు. దుష్కార్యములు చేసేవారు, పాపమును జరిగించేవారు, అన్యాయముగా ప్రవర్తించేవారికి దేవుని సన్నిధి ఎప్పుడు విరోధముగానే ఉన్నది. నీ క్రియలే నీకు విరోధం, నీ ఆలోచనలే నీకు విరోధం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఏదో ఒకరోజు నీవు తీర్పు పొందుతావు. ఏదో ఒకరోజు దేవుని సన్నిధిలో నీ ఆలోచనలకు తీర్పు తప్పదు అని నీ మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. కానీ నీవు మానకుండా ఏం చేస్తున్నావు చెప్పండి? ఆ పని చేస్తూనే ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు, మరి ఇప్పుడైనా నీవు తెలుసుకుని చెడ్డ మాటలు పలకకుండా కపటమైన ప్రవర్తన లేకుండా దేవుని సన్నిధిని నీ హృదయాన్ని సరి చేసుకో. యరొబాము భార్య ఏం చేస్తుంది చెప్పండి? కనుక మారు వేషముతో ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవాలయములో మరి ఎంతగానో దేవుని యొక్క పరిశుద్ధతలో జీవిస్తున్న యాజకుడు ఆ గుడ్డివాడయ్యనందున ఆ అహీయ ప్రవర్త యొద్దకు వెళ్ళి, అయ్యా మా రాజ్యములో జరుగుతున్న నా కుటుంబములో జరుగుతున్న ఈ కీడుకు పరిష్కారం చెప్పండి అయ్యా అని చెప్పి ఏం చేసింది చెప్పండి? రాజు భార్యగా కాకుండా వేరే మారు వేషం వేసుకుని మరి అహీయ అనే ప్రవర్త యొద్దకు వెళ్ళింది. అహీయ ప్రవర్త దేవునితో మరి ఎంతగానో
దేవుని యొక్క సన్నిధిలో దేవుని వర్తమానాలు ప్రజలకు తెలియచేసేవాడు. వృద్ధాప్యములో ఉన్నాడు, కళ్ళు కనపడని స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు ఈ లోకమంతా చూసే దేవుడు ఉన్నాడు. లోకములో ప్రతి వారి క్రియలను ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఎవరు ఏ రీతిగా నడుస్తున్నారో వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన ఎన్నడు గుడ్డివాడు మాత్రమో కాదు. కనుకనే అహీయా ఏం చేస్తుంది చెప్పండి, మారు వేషము వేసుకొని యరొబాము భార్య అని అనకుండా వేరే ఒక వ్యక్తిగా వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ చూడండి, 1 రాజులు 14:6 దేవుని లేఖనం ఏం చెప్తాను చెప్పండి, దేవుడు తెలియపరుస్తున్నాడు, యరొబాము భార్య మారు వేషముతో దీవెన కొట్టుకెళ్దామని వస్తున్నావు, మారు వేషాలతో దేవుని సన్నిధిలో నీవు దీవెన కొట్టుకెళ్ళగలవా? కనుక నేనైతే గుడ్డివాడిని కానీ దేవుడు మాత్రము సర్వము సృష్టించిన సృష్టికర్త. ఈ లోకంలో ప్రతి వారి నరుల మార్గము మీద ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. ప్రతి వారి క్రియలను ఆయన కన్నులారా చూస్తున్నాడు. కనుక యరొబాముతో ఈ మాటలు చెప్పు, యరొబాముతో ఈ మాటలు తెలియచేయి, ఇదిగో నీ కుమారుడు, ఎందుకంటే నీవు చేసిన పనికి నీ కుమారుడు ఆ యొక్క రాజ్యములోనికి వెళ్ళక మునిపే నీ బిడ్డ చనిపోతాడు. కుమారుడు మరణమవుతున్నాడని, ఆ మరణ వేదనతో ఉన్నాడు అని యరొబాముకు బాధ కలిగి, ఎందుకంటే ఇశ్రాయేల్ మీద రాజుగా అహీయా నన్ను అభిషేకించాడు, దేవుని మాటను బట్టి ఇశ్రాయేలీల అందరి మీద నేను రాజుగా ఉన్నాను, కనుక నాకు ఈరోజు కీడొచ్చింది, నా బిడ్డ చనిపోతున్నాడు, కనుక ఆ బిడ్డ విషయం ఏమవుతుందో నీవు రాణిగా కాకుండా వేరే ఒకరి భార్యగా మారు వేషము వేసుకొని వెళ్ళు. ఆ బిడ్డ విషయం ఏమవుతుందో, దేవుడు ఏమి చెబుతాడో ఆ మాటలు నీవు తెలియచెప్పని యరొబాము పంపించినప్పుడు ఇశ్రాయేల్ మీద రాజుగా చేసిన రాజు గుడ్డివాడు అనుకున్నావా అని చెప్పి అహీయా ఏమన్నాడు చెప్పండి, యరొబాము భార్యతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు నీ దేశంలో సరిహద్దుల్లోనికి వెళ్ళక మునిపే నీ కుమారుడు మరణమవుతాడు, కనుక యరొబాముతో తెలియచేయి. కనుక దేవుడు సర్వశక్తిమంతుడు, నీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొనకుండా నీ ఇష్టము వచ్చినట్లుగా నడిచావు, కనుక దేవుడు తీర్పును పంపించాడు. ఇంకా జరగనై ఉన్నది అనేక విషయాలు నీ రాజ్యములో ఇంకా జరగనై ఉన్నాయి అని తెలియపరిచినప్పుడు యరొబాము భార్య కన్నీటితో వెళ్ళిపోయింది, కుమారుణ్ణి పోగొట్టుకుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.